అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మనకి ట్యాంక్ బండ్ దగ్గర కనిపిస్తున్నది అవును సార్ దాదాపు మూడు అశోక సింహాలు ఉన్న అది ఉన్న సెక్రటేరియట్ సచివాలయం మనకి కనిపిస్తున్నది పదహారు వందల కోట్లతో ఆ పక్కనే అమరవీరుల స్థూపం కనిపిస్తున్నది అవును సార్ మీరు అటువైపు నుంచి ఎప్పుడైనా ప్రయాణం చేసి ఉంటారు తప్పనిసరి మూడు చూసినప్పుడు మీకు వచ్చిన ఆలోచన ఏంటి మీకు వచ్చిన అభిప్రాయం ఏంటి మీకు కలిగిన అభిప్రాయం అంబేద్కర్ విగ్రహం పక్కనే ఒక రోడ్డు ఉంటది రోడ్డు పక్కనే ఖైరతాబాద్లో ఎస్సీ కాలనీ ఉంటుంది ఆ కాలనీలో మూడు వందల ఇండ్లు ఉంటాయి ఆ ఇంటి యొక్క వైశాల్యం ఆ ఇంట్లో ఉన్న వైశాల్యం ఒక మంచం బట్టే వైశాల్యం ఆ కాలనీస్ ఉన్నాయి అంటే ఉదాహరణ చెప్తారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వేయడానికి అంబేద్కర్ సిద్ధాంత ఆచరణకి సంబంధం లేదు అంబేద్కర్ సిద్ధాంత ఆచరణ వేరు విగ్రహం వేయడం వేరు విగ్రహం వేయడం అంటే ఎమోషన్స్ లాక్ చేయడం ఓకే అంటే తెలంగాణలో ఉన్నటువంటి కోట్ల మంది దళితులు బీసీలని వాళ్ళ యొక్క ఎమోషన్స్ని లాక్ చేసి ఒక విగ్రహం ద్వారా వాళ్ళని తన వైపు తిప్పుకొనే ఒక అతిపెద్ద ప్రణాళిక ఇది అంబేద్కర్ విగ్రహం వేయడం కాదు ఇంకా ఆరు నెలల టైం ఉంది కదా ఈ ఆరు నెలల్లో దళితుని తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద నువ్వు కూర్చోబెట్టు నువ్వే ప్రపంచంలోకి పెద్ద అంబేద్కర్ వాదివైతావు నువ్వు నీవు సింపుల్గా నీ క్యాబినెట్ మొత్తం బీసీలకు ఒప్పు చెప్పు నీ పార్టీని బీసీలకు ఇచ్చేయి నీ క్యాబినెట్ బీసీఎస్సీలకు ఇచ్చేయి బ్యూరోక్రసీ చీఫ్ సెక్రటరీ నుంచి ఎంఆర్ఓ దాకా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులను నింపు డీజీపీ నుంచి ఎస్ఐ దాకా మొత్తం అగ్రకుల పోలీస్ అధికారులే ఉన్నారు ఆ ప్లేస్లో బీసీ పోలీస్ అధికారులు ఎస్సీ పోలీస్ అధికారులను పెట్టు టోటల్ బ్యూరోక్రసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి నీ పార్టీ బీసీలకి బీసీ బీసీఎస్సీలకి ముఖ్యమంత్రి పీఠం మీద దళితుని కూర్చోబెట్టు ఎమ్మెల్యే టికెట్లన్నీ అణగారిన వర్గాలకి అయిపోయాయి అంబేద్కరిజం ఇది మొత్తం చేయకుండా క్యాబినెట్లో ఒక మంత్రి లేడు కరెక్ట్గా నువ్వు విగ్రహం పెడితే అంబేద్కర్ సిద్ధాంతం ఎట్లా అది చూసే అంత అమాయకులం కాదు కదా ఇదే ప్రజలు రేపు చెప్పబోతున్నాం మేము ఇదే ప్రచారం చేయబోతున్నాం అందుకనే ఇక్కడ మీకు చూస్తున్నది అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు ఈ తెలంగాణకి అనుకుంటాను అంబేద్కర్ సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణకి అనుకుంటాను భారతదేశంలో ఉన్న దళితులందరికీ ఆ అంబేద్కర్ బొమ్మను చూపించాలి సెక్రటేరియట్కి పేరు చూపించాలి దళిత బంధు పది లక్షలు ఈ మూడు స్కీములు ఇండియాలో ఉన్న ఇరవై కోట్ల మంది దళితులకు చూపించడానికే ఆ మూడు పథకాలు వేశాడు కానీ కేసీఆర్